हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। नेन इंकोक रेसीपी तो मी मुंदुकैते वच्चेसानंडी। ईरोजु रेसीपी चिकेन रेसीपी, बट इदैते ओक डिफरेंट रेसीपी अंडी, चाना अयिते बागुंटुंदी। सो फ्रेंड्स, इदैते एला चेसुकोवाली, दीनी तयारी विधानम, दीनिकि कावाल्सिन पदार्थालु एंटो नेनु मीकैते चेप्पेस्तानु। मरी टका टका चका चका मीरु कूडा रेसीपी नैते ट्राई चेयंडी, रेसीपी नैते चक्कगा एंजॉय चेयंडी। इदैते ए कॉम्बिनेशन लो अयिना कूडा चाला अयिते चाला बागुंटुंदी। सो इदैते रोटीस लो गानी, राइस लो गानी, सो बगारा राइस कावच्चु, वैट राइस कावच्चु, एलांटि राइस ऐटम्स लो कूडा रेसीपी अयिते सूपर गा उंटुंदंडी। चाला सिंपल अंड ईजी कूडा, एक्कुव इंग्रीडियंट्स कूडा मनकि एमी अवसरं लेदु। फ्रेंड्स, मनमैते इप्पुडु रेसीपीलोकि अयिते एंटर अयिपोदां। दीनि एला चेसुकोवालो नेनैते मीकु एक्स्प्लेन చేస్తాను। సో దీనికైతే ఫస్ట్గా నేను ఒక ఫ్లాట్ వెజిల్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। నేనైతే 1 కేజీ చికెన్కి ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, సన్నగా తరిగేసుకుని। ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఆనియన్స్ అయితే సెమీ ఫ్రై చేసుకోవాలి। సెమీ ఫ్రై చేసుకున్నాక దాంట్లో అయితే కాస్త పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి, సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి। సో 3 యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా దోరగా వేయించుకోవాలండి। హైలో పెట్టుకుని కనుక వేయిస్తే కారం అనేది మాడిపోతుంది, అందుకే సిమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి। కాస్త వేగిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లమెల్లి ముద్ద, అల్లమెల్లిపాయ పేస్ట్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, ఇంట్లో ఆడించుకున్న ధనియాల పొడి అండి, భలే ఫ్లేవర్ ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది। సో ఇవి యాడ్ చేసుకుని చక్కగా మిక్సీ చేయాలండి। సో దీనికి మెయిన్ థింగ్ ఏంటంటే, చికెన్ని మనం ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామండి। సో మ్యారినేటెడ్ చికెన్ని మనమైతే ఈ ఉల్లిపాయలు మిశ్రమంలోకి అయితే మిక్స్ చేసుకోవాలి యాడ్ చేసుకుని। సో మ్యారినేషన్కి నేనైతే ఏమేమి తీసుకున్నానంటే, సో 1 కేజీ చికెన్కి నేను ఒక 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను। 1/2 లీటర్ పెరుగు, గడ్డ పెరుగు అండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి నేను అల్లమెల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా అయితే మ్యారినేషన్ చేసుకుని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను। సో చికెన్ అయితే యాడ్ చేసుకున్నాక కాసేపు అయితే ఉడకనివ్వాలండి। ఉడికిన తర్వాత చక్కగా అయితే ఉడకనివ్వాలి, చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉన్నది। సో ఇలా ఫ్లోట్ అయ్యేదాకా చక్కగా అయితే ఉడకాలండి, మంచిగా ముక్కకి ఈ ఉప్పు కారము అన్నీ కూడా చక్కగా పట్టాలండి। పట్టిన తర్వాత మనమైతే దీనికి ఒక పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము, అదైతే బాదం పేస్ట్ అండి, చాలా అయితే బాగుంటుంది। ఇందులో నేను ఇంకేమీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ బాదం పలుకులు తీసుకోవాలి। బాదం పలుకులు తీసుకుని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని ఇది చికెన్ ఉడికిన తర్వాత గ్రేవీ అనేది యాడ్ చేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి। అంతేనండి రెసిపీ అయితే అలా రెడీ అయిపోతుంది। ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుందండి, అసలు చాలా అయితే చాలా బాగుంటుంది। దీంట్లోకి మనమైతే ఇతర ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా అయితే మనం యూజ్ చేయట్లేదండి, ఒక టమాటోస్ కానీ ఏమీ కూడా మనకి అవసరం లేదు। చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనమైతే రెసిపీని క్షణాల్లో రెడీ చేసేసుకోవచ్చు, చాలా అయితే బాగుంటుంది। సో ఇలా మనం ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి। మనం ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్క అనేది చాలా టెండర్గా ఉంటుంది, ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి। సో ఇలా కుక్ చేసేసుకున్న తర్వాత కుక్ చేసుకున్నాక 5 నుంచి 10 నిమిషాల తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది చూడండి। సో మనకైతే గ్రేవీ థిక్గా కావాలంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి। సో తర్వాత ఒక నార్మల్గా జ్యూసీగా కొంచెం లూజ్గా కర్రీ కావాలంటే అయితే స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। సో చాలా అయితే చాలా యమ్మీగా ఉంటుంది చూడండి। నేనైతే ఫైనల్లీ కొరియాండర్ తోటి అయితే గార్నిష్ చేసేసుకుంటున్నాను। రెసిపీ అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకైతే రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరెన్నో వీడియో కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।